హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరికీ జున్ను పాలతో జున్నును ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను ముందుగా జున్ను పాలను తీసుకోవాలి ఇవి మొదటి రోజు జున్ను పాలు మొదటి రోజు జున్నుపాలు కాస్త చిక్కగా ఉంటాయి అందుకోసమే చాలామంది ఈ జున్నుపాలకి కాసిని నార్మల్ మిల్క్ని కూడా యాడ్ చేసి జున్నును తయారు చేస్తూ ఉంటారు బట్ నేనైతే ఇక్కడ అలాగే తీసేసుకుంటున్నానండి నార్మల్ మిల్క్ ఏవి తీసుకోవట్లేదు ఇక్కడ మొదటి రోజు జున్నుపాలుని రెండు కప్పులు తీసుకొని వీడిలో చూపిస్తున్న కప్పుతో రెండు కప్పులు తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు బెల్లంని వేసి ఎనిమిది నుంచి పది నల్ల మిరియాలని కాస్త దంచుకొని ఇందులోకి యాడ్ చేసి బెల్లం బాగా కరిగేదాకా కలుపుకొని బెల్లం బాగా కరిగిన తర్వాత ఆ మిక్చర్నంతా ఫిల్టర్ చేసుకోవాలి మొదటి రోజు జున్ను పాలలో మనకు హెల్త్కి యూజ్ అయ్యే బ్యాక్టీరియా చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకోసమే జున్ను పాలు టేస్టీగా కూడా ఉంటాయి మొదటి రోజు జున్నుపాలుతో తయారు చేసిన జున్ను అనేది మీకు కాస్త మీకు పనీర్ షేప్లో వస్తుంది కాస్త సాఫ్ట్గానే ఉంటుంది మరీ హార్డ్గా ఏమి ఉండదు మీకు అలా వద్దు పూర్తిగా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఈ జున్నుపాలకి కాసిన నార్మల్ మిల్క్ని యాడ్ చేసి బెల్లం క్వాంటిటీ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకొని ఈ ప్రాసెస్ని చేసేసుకోవడమే అలా ఫిల్టర్ చేసుకున్న ఆ మిక్చర్ని ప్రెషర్ కుక్లో పైన విజిల్ పెట్టుకోకుండా ఆ బౌల్ని పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు ఇష్టం ఉన్న షేప్లో ఈ జున్నుని కట్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ మొదటి రోజు జున్ను పాలతో తయారు చేసిన జున్ను అనేది చాలా సాఫ్ట్గా కూడా నాకు వచ్చేసిందండి చూడండి మీకే వీడియోలో చూపిస్తాను కట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను అదే సెకండ్ రోజు జున్ను పాలు తీసుకున్నాం అనుకోండి దానికి నార్మల్ మిల్క్ ఏవి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసేసుకోవడమే మీకు ఇష్టం ఉన్నట్లయితే మిరియాలతో పాటు ఇలాచిని కూడా అంటే కోడమం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అది ఏమీ యాడ్ చేయలేదు చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూసారా సాఫ్ట్గా కూడా తయారైపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో కూడా షేర్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్